రాజధాని అమరావతిలో అభివృద్ధి పనులు కొనసాగించే విషయంపై ప్రభుత్వం ఏం చేస్తుంది? మూడు రాజధానులకే కట్టుబడి ఉన్నామని చెబుతూ మరోమారు బిల్లు పెడుతుందా? హైకోర్టు తీర్పుపై శాసనసభలో చర్చ జరగాలని ధర్మాన ప్రసాద్ రావు లేఖ రాయడం వెనుక వ్యూహమేంటి? ఇదే ఇప్పుడు చర్చనీయాంశమైంది. రేపటి నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతున్న టైంలో తమ ప్రభుత్వం అధికార వికేంద్రీకరణకే కట్టుబడి ఉందని మంత్రి బొత్స మరోమారు స్పష్టంగా చెప్పారు. గతంలో శివరామకృష్ణ కమిటీ కూడా ఇదే చెప్పిందంటూ తమ వైఖరిని తేటతెల్లం చేశారు. అటు సీఎం కి ధర్మాన రాసిన లేఖలో రాజ్యాంగ వ్యవస్థల పరిధులపై చర్చ జరగాలని కోరారు. అమరావతిని రాజధానిగా ప్రకటిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై మాట్లాడబోను అంటూనే రాజధాని మార్చుకునే అధికారం ప్రభుత్వానికి లేదు అనడాన్ని ఆక్షేపించారు. రాజ్యాంగంలోని మౌలిక సూత్రాల్లో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల పాలనలతో పాటు శాసన కార్యనిర్వాహక న్యాయ వ్యవస్థల పరిధులను స్పష్టంగా నిర్వచించారని పేర్కొన్నారు. దాన్నే ప్రజాస్వామ్య వ్యవస్థలో డాక్ట్రైన్ ఆఫ్ సెపరేషన్ ఆఫ్ పవర్స్ అంటారని గుర్తు చేశారు. అయితే ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే న్యాయ వ్యవస్థ తీరు శాసన వ్యవస్థలో జోక్యం చేసుకున్నట్లే ఉందని అభిప్రాయపడ్డారు. శాసనాలు చేయడం, విధి విధానాలు రూపొందించడం, అభివృద్ధి కోసం పలు చట్టాలు చేయడం లాంటివి శాసనసభ బాధ్యతన్నారు. ఈ నేపథ్యంలోనే వ్యవస్థల పరిధులు, బాధ్యతలపై చర్చించేందుకు ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాలన్నారు. అటు ధర్మాన వ్యాఖ్యలపై ప్రభుత్వ విప్ శ్రీకాంత్ రెడ్డి స్పందించారు. అసెంబ్లీకి ఉన్న అధికారాలపై చర్చించేందుకు స్పీకర్తో మాట్లాడతామన్నారు. బీఏసీ సమావేశంలో స్పీకర్ అనుమతితో ఈ విషయంలో ముందుకెళ్తామన్నారు. అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై నిన్న స్పీకర్ తమ్మినేని సీతారాం, మండలి చైర్మన్ మోషేన్ రాజు వివిధ శాఖల అధికారులతో భేటీ నిర్వహించారు. ప్రస్తుత సమావేశాలపై అందరి దృష్టి ఉందని, సభలో సభ్యుల అన్ని ప్రశ్నలకు సమాధానమిచ్చేలా అధికారులు ప్రయత్నించాలన్నారు. గత అనుభవాల దృష్ట్యా భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలని సూచించారు. అటు భేటీ తర్వాత మీడియాతో మాట్లాడిన చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి తమ ప్రభుత్వం అన్ని అంశాలపై చర్చకు సిద్ధంగా ఉందన్నారు. ధర్మాన లేఖపై స్పీకర్తో మాట్లాడాక నిర్ణయం తీసుకుంటామన్నారు. అసెంబ్లీ లెజిస్లేచర్ని దానికి ఏం పవర్స్ లేవు, దాన్ని ఏం చేసినా చెల్లుబాటు కాదు అన్నటువంటి మాటలు వస్తున్నాయి అని చెప్పి మాట్లాడుతున్నారు. కొన్ని అంశాలు కోర్టు పరిధిలో కూడా ఇలా వచ్చాయని చెప్పి కూడా చాలామంది మాలాంటి ప్రశ్నిస్తున్నారు. దీనిపైన ఈరోజు మా గౌరవ సీనియర్ శాసన సభ్యులు ధర్మాన ప్రసాద్ రావు గారు కూడా దీనిపైన చర్చ జరగాల అటువంటిది తను కూడా చెప్పడం జరిగింది. మేము కూడా బీఎస్సీ సమావేశంలో ఈ అంశంపైన లేవదీసి గౌరవ స్పీకర్ యొక్క డెసిషన్స్ ఆయన కూడా ఈ దీనిపైన ఏదైతే జరుగుతుందో వివరించి దీనిపైన సుదీర్ఘంగా చర్చ జరుగుతాయి మీరు అంటుంటే మా యొక్క ఆలోచన కూడా. ఏదైతే గౌరవ ధర్మాన ప్రసాద్ గారు రావు గారు రాశారో లెటరు దానిపైన కూడా సుదీర్ఘంగా చర్చ జరుగుతాయి మంచిది. ఎందుకంటే ఒకటి వీరు అంటే ప్రజాస్వామ్యంలో ఈ సావరిన్ కంట్రీలో ప్రజలు ఎన్నుకోబడ్డటువంటి ప్రజలచే ఎన్నుకోబడ్డటువంటి ప్రభుత్వాన్ని కించపరచే హక్కు ఎవరికి ఉండదు. మరి దీనిపైన స్పీకర్ గారి పర్మిషన్తో చర్చ కూడా జరపడానికి మేము ప్రయత్నం చేస్తాం. ఒక సిస్టమ్ లెజిస్లేషన్ పార్టీకి హక్కులు లేవు అన్నటువంటిది ఏదో కొంచెం మాట్లాడారు, దాంట్లో వచ్చినాయనటువంటి అంటున్నారు. దీనిపైన తీసుకొని మా హక్కులు ఏమున్నాయి, ప్రజాసంరక్షణలో అసెంబ్లీ బాధ్యత ఏంది, దీనికి ఉన్న చట్టం చేసేటువంటి బాధ్యత ఎంతవరకు ఉంది, ఇవన్నీ కూడా చర్చల ద్వారా తెలియజేస్తాం ప్రజలకు కూడా తెలియజేస్తాం.